ఈరోజు అమరాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన ఏకుల ధర్మయ్య గారికి వెస్టేజ్ అగ్రి ప్రొడక్టు వ్యవసాయ సేంద్రియ ఎరువులు గ్రోతింగ్ కోసం ఇవ్వడం జరిగింది. అందులో భూమిలో వేసేవి అగ్రి గ్రాన్యువల్, అదేవిధంగా అగ్రి 82, అగ్రి యుమిక్, అగ్రి గోల్డ్ అనే 4 రకాల సేంద్రియ ఎరువులు స్ప్రే మందులు ఇవ్వడం జరిగింది. మరి మునుపటి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఆ చేను గ్రోతింగ్ ఎట్లొచ్చిందో ఆ రైతు మాటలు విందాం. అన్న ధర్మన్న గారు, మీకు ఇచ్చిన నేను సేంద్రియ ఎరువులు గ్రోతింగ్ కోసం అగ్రి 82, అగ్రి యుమిక్, అగ్రి గోల్డ్, అగ్రి గ్రాన్యువల్ ఇచ్చిన, మీకు మునుపటి సంవత్సరం బాగుందో ఇప్పుడు ఎట్లుంది అన్న గ్రోతింగ్? చేను అయితే బాగానే పెరగడం జరిగింది. మనం అడుగు మందులు వేయడం వల్ల అసలు చాలా పెద్దగా ఎటు పెరగడం జరిగింది. ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాం. అయితే మాకు దీన్ని వేయడం వల్ల కొంచెం ఫలితం అనేది కనిపిస్తున్నది. ఇంతకుంత పోయినసారి కంటే ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఈ అగ్రి 2, అగ్రి ఉమెకు, అగ్రి 82 ఈ మందులు వేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇంకా మునుముందు ఇట్లా ఏంటంటే కొంచెం ప్రజల అవగాహన పెరిగినట్టయితే అందరూ వాడతారు. అందరూ వాడి దీన్ని చూసి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇప్పటికీ సేను ఇట్లా పెరగడానికి కారణం ఏంటంటే నేను ఈ మందులు వాడినాను. ఈ మందులు వాడడం వల్ల కొంచెం సేను అనేది పెరుగుదల అనేది బాగా ఎక్కువ ఉండదు. దానికోసానికి మంచిగా వస్తుందని అనుకుంటున్నాం. ధర్మన్న గారు, ఇది ఫస్ట్ స్ప్రేనే నీకు ఇవ్వడం జరిగిందన్న. ఇక ఖాతా పూత కోసం అగ్రి మోసు, అగ్రి నానుటెక్ అనే 2 ఉంటాయి. పట్టిన గూడ, పట్టిన పూత ఊడిపోకుండా గూడ రాలకుండా పూత ఊడకుండా ఆ పూత గూడ పిందెగా ఏర్పడి కాయగా మారి మరి ఆ కాయ కూడా జరలావుగా వచ్చి రైతుకు అత్యధిక దిగుబడి రావడానికి నానోటెక్ మాస్ అని ఈ పూత గూడ దశలో కొట్టడం జరుగుతుంది. అవి కూడా మీరు తప్పకుండా 2 స్ప్రేకు ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ధర్మన్న గారు, ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ వల్ల రైతులకు మీరు చెప్పే సలహా ఇలాంటిది? ఎందుకంటే మేము దీన్ని వాడడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి అసలు ప్రతి ఒక్కరు వాడితే కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి మనకేంటంటే పెట్టుబడి అనేది కూడా చాలా తక్కువైపోతుంటుంది. ఇప్పుడు ఈ వేరే మందులు డిఏపి కానీ యూరియా కానీ ఇట్లాంటి మందులు వాడడం వల్ల పెట్టుబడులు అనేది ఎక్కువ వస్తుంది.